ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ 5వ వాల్యూంలో ఉన్నాము. డేర్ టు సరెండర్ యువర్ ఆల్, నీ సర్వస్వమును ఆయనకు అర్పించేయడానికి తెగించేను. అంటే నీ సర్వస్వమును ఆయన పాదాల దగ్గర అర్పించేటువంటి సాహసము నువ్వు చేయాలి. వన్స్ ఐ వాజ్ సిట్టింగ్ విత్ బాబుజీ వెన్ ఐ పిలిగ్రీమ్ ఆస్క్డ్ హిమ్ ఫర్ సమ్ అడ్వైజ్. ఒకసారి బావుజీ దగ్గర అరుష్టం అంటున్నాడు, నేను కూర్చుని ఉన్నాను, ఎవడో ఒక సందర్శకుడు వచ్చాడు, ఒక సలహా అడిగాడు బావుజీని. బావుజీ టర్న్ టు మీ అండ్ సే యూ గివ్ అడ్వైస్. బావుజీ నాకేసి తిరిగి, ఎవరే నువ్వు ఈ సలహా, అతను అడుగుతున్నాడు కదా, నువ్వు ఈ సలహా అన్నాడు. ఐ వాజ్ స్టార్టిల్ వెన్ బావుజీ సెడ్ దిస్. నేను ఆశ్చర్యపోయాను ఒక్కసారి, అయ్యి బాబు నేను సలహా ఇవ్వడం ఏంటి, ఆయన మీద భరోసా పెట్టి అడిగాడు, నన్ను సలహా ఇవ్వమంటే అలాగా అని ఆశ్చర్యపోయాను నేను. మై మైండ్ వాజ్ బ్లాంక్ అట్ దట్ మూమెంట్ అండ్ ఐ డిడ్ నాట్ నో వాట్ టు సే. నా బుర్ర శూన్యం అయిపోయింది, అది ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు. ఐ వాజ్ నాట్ ద బెస్ట్ పర్సన్ టు అడ్వైజ్ ఎనీ వన్ ఆన్ పర్సనల్ మ్యాటర్స్ ఫర్ ఐ ఆల్వేస్ సాట్ ది మండలీస్ అడ్వైజ్ ఇన్ స్మాల్ అండ్ బిగ్ థింగ్స్. నిజం చెప్పాలంటే నేను పనికిరానివ్వండి సలహాలు, నేను ఇంకో కాఫీ ఎక్కువ తాగాలన్నా కూడా మండలి వాళ్ళని అడిగితే కానీ నేను ఏది డిసైడ్ చేయలేను. నేను చిన్న విషయంలో పెద్ద విషయంలో కూడా మండలి వాళ్ళ మీదే జారబడిపోతూ ఉంటాను నా సలహా కోసం. అలాంటిది నేను ఇంకొకరికి సలహా ఇవ్వడం ఏమిటి? ఐ రియలైజ్ దట్ బావుజీ వాజ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ టాకింగ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్ అండ్ హీ వాంటెడ్ మీ టు సే సంథింగ్. ఆయన పాపం గొంతు పనిచేయట్లేదు బావుజీకి, అందుకని నన్ను చెప్పమని అన్నాడని నేను అర్థం చేశాను. ఫీలింగ్ ఫ్లాబర్గాస్టెడ్ ఐ సెడ్ టు బావుజీ, అది సెల్ఫ్ కాన్షియస్ అంటాం కదా, కొంచెం కంగారు పడ్డాడు ఇతన్ని చెప్పమని కానీ. ఇలా బావుజీతో ఉన్నాడు, ఐ డోంట్ నో హౌ టు అడ్వైజ్ ఎనీ వన్ ఆన్ పర్సనల్ మ్యాటర్స్, వ్యక్తిగత విషయాల మీద ఇంకొకరికి సలహా ఎలా ఇవ్వాలో నేను ఇప్పుడు దాకా నాకు తెలియదు. ఓన్లీ ది మండలి ఆర్ కేపబుల్ ఆఫ్ గివింగ్ దట్ అడ్వైజ్ ఫార్ దే హ్యావ్ ది అథారిటీ టు డూ. ఒక్క మండలి వాళ్ళకే ఆ సామర్థ్యం ఉన్నది, ఎందుకని వాళ్ళకి అధికారం కూడా ఉంది, ప్రభువు దగ్గర ఉండి నేర్చుకున్నారు వాళ్ళ జీవితం అంతా. వాళ్ళు ఆల్ ఐ నో ఈజ్ వాట్ యు హ్యావ్ టాట్ మీ ఓవర్ ది ఇయర్స్ అబౌట్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ ట్రూత్ అండ్ హ్యూమిలిటీ అండ్ ఐ షేర్ ఇట్ విత్ అదర్స్. నీవు నేను ఇన్నీళ్ళు బట్టి ఇక్కడ ఉంటున్నప్పుడు సత్యము నమ్రత ఈ రెండిటితో కూడిన జీవితం ఎలా గడపాలో నీవు చెప్పగా చెప్పగా అదే నా బుర్రలో నిలిచిపోయింది. ఎవరికైనా చెప్పమంటే అదే చెప్తాను నేను, ఇంకేం చెప్పలేను నేను. ఈవెన్ ఇన్ షేరింగ్ ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు లెట్ పీపుల్ నో దట్ ఇన్ స్పైర్ ఆఫ్ మై బెస్ట్ అటెంప్ట్స్ టు లివ్ దట్ లైఫ్ ఐ ఫెయిల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు లివ్ అప్ టు ద మండలీస్ ఎక్స్పెక్టేషన్స్. ఇది చెబుతూ మరొక జాగ్రత్తగా ఇంకొక విషయం కూడా చెప్తాను, అయ్యా ఇది మండలి వాళ్ళు చెప్పింది, నేను మాత్రము ఘోరముగా విఫలమయ్యాను దీనిని నా జీవితంలో అమలు పరచడములో అని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తూ ఉంటాను. ద సక్సెసెస్ ఆర్ ఫ్యూ అండ్ ఇన్స్పైర్ మీ టు గ్రేటర్ ఎఫర్ట్ అండ్ ఆల్సో సర్వ్ ఎస్ ఎ రిమైండర్ ఆఫ్ ది మండలీస్ గ్రేట్నెస్ హూ లివ్డ్ ది లైఫ్ విత్ ఈజ్ అండ్ కంటిన్యూ టు డూస్. అయితే 0.01 విజయం అయినా సరే బోల్డ్ షార్ వచ్చేస్తూ ఉంటుంది నాకు, ఇంకా మనం బాగా ప్రయత్నం చేయాలని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. ఆ మండలి వాళ్ళని చూస్తే నాకు ఎంతో ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది. ఆసువుగా అంత సత్య జీవనం మనం గడిపి చూపించేశారు వాళ్ళు ప్రభు యొక్క పాదాల దగ్గర, ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు అని మీ నుంచి ప్రేరణ పొంది నేను హుషారుగా చెబుతూ ఉంటాను. ఆన్ దిస్ జర్నీ టు బాబా ఐ రియలైజ్ దట్ ఆల్ అలాంగ్ ది పాత్ బాబా కీప్స్ ఆస్కింగ్ అస్ టు గివ్ హిమ్ దట్ విచ్ వీఆర్ అనేబుల్ టు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో బాబా ఎప్పుడు మనల్ని ఒక విషయం అడుగుతూ ఉంటారట, మనం ఇవ్వలేని కొన్ని విషయాలు ఉన్నాయట, అవి ఇచ్చేయమని అడుగుతూ ఉంటాం. మనం ఇవ్వలేనివేవో ఆయనకి బాగా తెలుసట, అవి ఇచ్చేయని అడుగుతూ ఉంటాం. ఇన్ దట్ మూమెంట్ ద మైండ్ ఫీల్స్ ఫ్రైటెన్, మనసుకి భయం వేసేసిన కుర్రాడు ఉన్నాడు, వాడు పెద్ద గన్న పట్టుకుని ఆడుకుంటాడు, మరి గన్ను ఇచ్చేయారంటే వాడు హడిలిపోతాడు, ఇలా దాచేసుకుంటాడు ఇది నాది అని. అలాగూ మన మనసు కూడా భయపడిపోతుంది అది ఇచ్చేయమంటే. వీఆర్ అనేబుల్ టు టేక్ ద ప్లై, ఆయన ముందుకు దూకు అంటే దూకలేం మనం, సిద్ధంగా లేం మనం. బిలీవ్ బాబా ద మెర్సిఫుల్ వన్ వెయిట్స్ పేషెంట్లీ అంటిల్ వీ గ్రో అప్ ఇన్ హిజ్ లవ్ ఆఫ్ అండ్ త్రూ ఇంటెన్స్ సఫరింగ్ అండ్ బికమ్ రెడీ టు సరెండర్ కంప్లీట్లీ. బాబా అన్నీ ఒక్కసారే మన నుంచి ఆశించాడు. యూనివర్సల్ మెసేజ్ అనేటువంటి దానిలో బాబా వర్డింగ్ కూడా ఉంది, నేను ఏది చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాలన్నీ ఒకే కాలంలో మీరందరూ అవగాహన చేసుకోవాలని నేను అనుకోవడం లేదు, నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నేర్చుకోమని బాబా చెప్పారు. అంచేత ఆయన కరుణామయుడు కాబట్టి
మనకి బాధ అనేది కొంచెం కొంచెం డోసులో ఇచ్చి 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 దానికి కొంచెం కషాయం రోజు తాగించి అప్పుడు ఈరో ఒక రోజున చిచి ఇది కాదురా అసలు జీవితం అంటే వేరే ఉంది అని వెగటు పుట్టి సత్యం వైపుకు మొహం త్రిప్పేలాగు ఆయన మనకి సహాయం చేస్తాడు. అప్పుడు సర్వార్పణ ఆయన పాదాల దగ్గర మనకు ఉన్నదంతా ఇచ్చేయడానికి సిద్ధం అయ్యేలాగు మనకు దోహదం చేస్తాడు. నోయింగ్ దట్ వి కాన్ డూ ఆల్ దిస్ ఎట్ వన్స్, ఇదంతా వెంటనే ఒక నిమిషంలో చేసేయలేమని ఆయనకి బాగా తెలుసు. హీ ఆన్సర్స్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్ ఫర్ పార్ట్స్ ఆఫ్ అవర్ ఫాల్స్ సెల్ఫ్ అంటిల్ వీఆర్ రెడీ టు గివ్ హిమ్ ద హోల్ ఆఫ్ ఇట్. కొంచెం 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 అని రోజు అడుగుతూ ఉంటారు. అది నిమ్మది 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 కొంచెం 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 మనం ఇస్తూ ఉంటే అప్పుడు పూర్తిగా మనల్ని మనం అంకితం చేసుకునేటువంటి పరిస్థితి ఆయన దోహదం చేస్తాడు. ఐ ఫాదర్ ఫర్ అవై అండ్ దెన్ ప్రొసీడెడ్ టు సే ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ దట్ సాంగ్ ఆఫ్ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వేర్ హీ సేస్. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ పాట జ్ఞాపకం వచ్చింది, అది మీకు చెప్తాను అంటున్నాడు. బ్రేవ్ ఫెలోస్ బోల్డ్ ఇనఫ్ టు లీవ్ హోమ్ బట్ డేరింగ్ నాట్ ఇనఫ్ టు డై. వాళ్ళు ధైర్యంగా బయలుదేరేశారట, పడవ వచ్చింది వెళ్ళిపోతుంది, ఎక్కడిని 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 ఎక్కడి నుండి ఎక్కేశారు వాడు, కొంపొదలేశారు. కానీ చచ్చిపోవాలరా మనం అన్నారట, పడవ ఎక్కి కొంత దూరం వచ్చాక చచ్చిపోవడం కంటే రెడీగా వెళ్ళాడు. కానీ అక్కడ దూకడానికి దారి లేదు, అది నడు సముద్రంలోకి వెళ్ళిపోయింది, దీని వెనక్కి రాలేడు, ముందుకెళ్ళలేడు. ఆ పరిస్థితి నాకు జ్ఞాపకం వచ్చింది. మనందరూ అలాంటి మానసిక స్థితి మనది. వీఆర్ లైక్ దాట్, వీ హ్యాడ్ ది కరేజ్ టు లీవ్ ద వరల్డ్ అండ్ కేమ్ అండ్ కమ్ హియర్ టు వర్క్ ఫర్ బాబా. మనం ప్రపంచాన్ని వదిలేసి దమ్ము మాత్రం మనం సంపాదించాం, బాబా కోసం పనిచేసేద్దాం ఇక్కడికి వచ్చేసాం మేరాబాద్ హుషారుగా. బట్ వీ డిడ్ నాట్ హ్యావ్ ద కరేజ్ టు సరెండర్ అవర్ ఆల్ టు హిమ్. ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఆయన ఇచ్చే ప్రకారమే జరిగింది అని అంగీకరించడమే సర్వార్పణ. ఎవడైతే సర్వార్పణ చేసాడో వాడికి ప్రశ్న వేయడానికి అధికారం లేదన్నారు. వై ఇలా చేసాడు బాబా అని ప్రశ్న వేయడానికి అధికారం లేదు. అయితే ఓకే, వాడు ఎప్పుడైనా సరే వాడే సర్వార్పణ చేసిన వాడు. గివింగ్ అప్ లస్ట్ గ్రీడ్ హేట్రెడ్ యాంగర్ ప్రైడ్ అండ్ అదర్ అటాచ్మెంట్స్ వాస్ టూ డిఫికల్ట్. మనకున్న కామము దురాశ ద్వేషము క్రోధము గర్వము ఇంకా మిగిలినటువంటి బంధనాలు ఉన్నాయి మనకి, చాలా కష్టం ఇవన్నీ వదిలించుకోవడం అంటే. ద మండలి కెప్ట్ హ్యామరింగ్ అస్ టు లూజ్ అన్ దీస్ అటాచ్మెంట్. మండలి వాళ్ళు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, వదిలియరా వదిలి. ఒకడు ఏం చెప్పాడు, నా పెళ్ళం నా మీద డైవోర్స్ దావా వేసేసింది, ఒక అపార్ట్మెంట్ దగ్గర గొడవ పెడుతాం, ఇచ్చే అన్నాడు బాబుజీ. అది ఇది ఇచ్చే ఇచ్చే నీకు దరిద్రం అంతా వదిలిపోతుంది, నా సంస్కారాలు మూటంతా వెళ్ళిపోతుంది అని ఆయన, అది డబ్బుల్లో లెక్కయ్యక నువ్వు వదలుకుంటేసుకో. అందుకని వారసత్వం మీద మనం పేచీ పడి తెచ్చుకున్నవన్నీ మూటలు పట్టుకొస్తాయట ప్రారంభాలు, అవన్నీ ఇంకా ఎడిషనల్ జన్మలు వస్తాయన్నమాట మనకి తెచ్చుకోవడానికి. ప్రపంచం దృష్టిలో వాడు గెలవచ్చు కానీ ఆధ్యాత్మిక పరంగా వాడు నష్టపోయిన వాడే. ద మండలి కెప్ట్ హ్యామరింగ్ అస్ టు లూజ్ ఇన్ దీస్ అటాచ్మెంట్ అండ్ వీ క్లంగ్ ఫియర్స్లీ టు ఇట్ బికాస్ అవర్ మైండ్స్ రిపెల్డ్. మండలి వాళ్ళు చెప్తుంటారు ఇవన్నీ వదిలే వదిలేని, అమ్మబాబు ఎలా వదిలేస్తాను అని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉంటాం. సమ్ ఆఫ్ అస్ మేనేజ్ టు సబ్మిట్ టు అర్ హ్యామరింగ్ అండ్ బిగాన్ టు ఎక్స్పీరియన్స్ ద లూజనింగ్ ఆఫ్ ది అటాచ్మెంట్స్ అండ్ ది లెసనింగ్ ఆఫ్ అవర్ బేస్ అండ్ చేర్. కొంతమంది తెగించేసాం ఏమైతేమని మండలి వాళ్ళు ఏం చేస్తే చేద్దాంరా ఏదోటి అని భరించేసాం. వాళ్ళకి నెమ్మదిగా ఈ బంధనాలు ఒకటి ఒకటి రాలిపోయినటువంటి అనుభవం వాళ్ళకి వచ్చేసింది, అనుభూతి పొందగలుగుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు తుచ్ఛమైన కోరికలు పశువాంఛలు అంటాం అవన్నీ నెమ్మదిగా జారిపోవడం గమనించాం. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ అండ్ వెరీ డిఫికల్ట్. ఇది చాలా కష్టమైన పని, అంత సులభమైనది కాదు ఇది. ఫార్ వెన్ వన్ గివ్స్ అప్ ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ ఫాల్స్ సెల్ఫ్ టు విచ్ వన్ హ్యాస్ బీన్ అటాచ్డ్ ఫర్ ఇయర్స్ ద పర్సన్ లిటరల్లీ ఫాల్స్ అపార్ట్. నా సైట్ ఉందనుకుందాం, అయితే 1 crore rupees సైట్, దాన్ని ఎవడో అమ్మేసాడు, నాకు ఏమైపోతుంది ముందు వెంటనే మరిగిపోద్ది లోపల నుంచి, వీడు చిన్న భిన్నం అయిపోతాడు, మొక్కలైపోతాడు మనిషి అంత. ఎందుకని ఎన్నో ఏళ్లగా దానితో నేను అంటి పెట్టుకొని ఉండిపోయాను కాబట్టి దానిని భరించలేను, సహజమైనటువంటి విషయం అది. ద పెయిన్ అండ్ సఫరింగ్ విచ్ ఫాలోస్ లీవ్స్ ఎ పర్సన్ డివస్టేటెడ్ ఎట్ ఎ మెంటల్ లెవెల్. ఇక వాడు పడిన బాధ వల్ల మనసు పూర్తిగా చిరిగిపోతుంది, వాడి మనసు ఇంకేం ఆలోచన కూడా చేయలేని పరిస్థితికి వస్తుంది. ఇట్ హ్యాపెండ్ విత్ మీ అండ్ ఐ బిట్టర్లీ ఫెల్ట్
మై మైండ్ ఫాలింగ్ అపార్ట్. నాకే జరిగింది అది, నేను ఎవడి గురించో చెప్పటంలే. నా మనసు ముక్కలైపోయి ఎందుకు పనికి రాకుండా తయారైపోయిందేమో అని కూడా నాకు అనిపించింది. ఏమీ ఆలోచన చేయలేకపోయాను. ఓన్లీ వెన్ ఐ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ద మండలీస్ అడ్వైజ్ ఆఫ్ రిమెంబరింగ్ బాబా వాజ్ ఐ ఏబుల్ టు అసెంబుల్ మై హోల్ బీయింగ్ టుగెదర్ అండ్ ఈవెన్చువల్లీ మై మైండ్ వాజ్ స్టడీడ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ద పాత్. మండలి వాళ్ళు అప్పుడు చెప్తూ ఉండేవారు, నా పక్కనే ఉన్నారు కదా, ఒరే బాబాని సదా జ్ఞాపకం పెట్టుకోవాలా, బాబా 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 అనుకుంటా ఉండు అని వాళ్ళు సలహా విని నెమ్మదిగా నా శరీరము నా మనస్సు మళ్ళీ కుదురుకున్నాయి. ఈ మార్గంలో ముందుకు సాగడానికి సహకరించింది నా మనస్సు. ఐ స్టాప్ ఫర్ అ వైల్ అండ్ దెన్ రిమెంబర్డ్ ఎ జోక్ ఐ హెడ్ హెర్డ్ సమ్వేర్ అండ్ ప్రొసీడెడ్ టు షేర్ దాట్ విత్ బావుజీ. అంటే బావుజీతో పాటు కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నాడు అనమాట ఇదంతా. నాకు ఒక మంచి జోక్ జ్ఞాపకం వచ్చింది, అది బావుజీతో ఇలా చెప్పారు. ఎ బాయ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ ప్రపోజెస్ టు హెర్. ఒకడు ఒక అమ్మాయిని చాలా తీవ్రంగా ప్రేమించాడు. చెప్పాడు ఒకనాడు, అమ్మా నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పాడు. ద గర్ల్ వాంట్స్ టు టెస్ట్ ద బాయ్స్ లవ్, వీడు నిజమేనా అసలు వీడి ప్రేమ అబద్ధమా అని ఆవిడ ఒక పరీక్ష చేయాలి అనుకుంది. ఆవిడ అండ్ సెడ్, ఇఫ్ యూ లవ్ మీ సో మచ్ దెన్ విల్ యూ మేక్ సాక్రిఫైసెస్ ఫర్ మీ. అబ్బా నన్ను ప్రేమించడం నీవు నిజమైతే మరి నా కోసం త్యాగాలు చెయ్యగలవా అని అడిగాడు. అడిగింది ఆ అమ్మాయి, విల్ యూ గివ్ అప్ దోస్ థింగ్స్ విచ్ ఐ డూ నాట్ లైక్ ఇన్ యూ ఫార్ ద సేక్ ఆఫ్ మై లవ్. నీవు నన్ను ప్రేమించడం నిజమైతే ఆ ప్రేమలో భాగంగా నాకు ఇష్టం లేని కొన్ని లక్షణాలు నీలో ఉన్నాయి, అవన్నీ వదిలించుకోగలవా నా కోసం? ద బాయ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్. వాడికి ఏమి నచ్చలేదు కదా, ఎందుకంటే మరి తనలో ఉన్న గుణాలు అన్నీ వదిలేసుకోమంటే ఎలాగా? బట్ బికాజ్ హీ లవ్స్ ద గర్ల్ హీ అగ్రీస్. కానీ కాసేపు ఆలోచించాడు, సరే ఆ అమ్మాయి ప్రేమే ముఖ్యం కదా, ఫోన్లో ఏదోటం సరే అలాగే అని ఒప్పుకున్నాడు. ద గర్ల్ దన్ ప్రొసీడ్స్ టు సే, ఆల్ రైట్ విల్ యూ అగ్రీ టు గివ్ అప్ డ్రింకింగ్ ఆల్కహాల్. చెప్పమన్నాడు. ఏమిటి? ఒకటి, నువ్వు మందు తాగడం మానేయాలి. ఓకే, ద బాయ్ వాజ్ నాట్ ఎన్ ఆల్కహాలిక్ బట్ వుడ్ ఎంజాయ్ హిజ్ డైలీ ప్యాక్. ఆడేమీ పెద్ద ఎడిక్ట్ ఏం కాదు, కానీ ఏదో ఇంతంత తాగుతూ ఉంటాడు. హీ మేడ్ ఎ ఫ్యానీ ఫేస్ అండ్ రిలక్టెంట్లీ అగ్రీ టు గివ్ ఇట్ అప్ ఫర్ ద సేక్ ఆఫ్ హర్ లవ్. సరే కానీ పర్వాలేదులే, నేను మానేస్తానులే, చెప్పు అన్నాడు. విల్ యూ గివ్ అప్ స్మోకింగ్ వాజ్ హర్ నెక్స్ట్ రిక్వెస్ట్. సిగరెట్ కాల్చడం మానేస్తావా అడిగినారు. ది ఎక్స్ప్రెషన్ ద బాయ్స్ ఫేస్ బికేమ్ అన్ప్లెజెంట్ బట్ ఐ స్టిల్ అగ్రీ టు డూ సో. వాడు కొంచెం కష్టమే అనిపించింది, కొంచెం అలవాటు ఉండే, సరే అది కూడా ఓకే అన్నాడు. ద థర్డ్ డిమాండ్ వాజ్ దట్ హీ స్టాప్ లుకింగ్ ఎట్ అదర్ ప్రెటీ ఉమెన్. మూడవది ఏంటి, అందమైన ఇతర స్త్రీలు ఉంటారు కదా వాళ్ళ మొహంలో నువ్వు చూడకూడదు. అది నా మూడవ కోరిక. నువ్వు రెడీనా అని అడిగి ద థర్డ్ డిమాండ్. ఇట్ బికేమ్ టూ మచ్ ఫర్ ద బాయ్. ఇది అసలు ఊహకే వాడికి అందలేదు ఆవిడ అడిగినటువంటి కోరిక. హి వాజ్ ఫీలింగ్ సఫకేటెడ్ బట్ స్టిల్ అగ్రీడ్. చాలాసేపు గింజుకున్నాడు, ఏంటిది ఇలా కోరుతుంది, సరే అయినా సరే నేను ఒప్పుకుంటున్నాను అనేసి. ద గర్ల్ వాజ్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ సెడ్ టు ద బాయ్. ఇవి అన్నీ ఒప్పేసుకున్నాడు వీడు, కానీ అమ్మాయికి మాత్రం ఇంకా నమ్మకం కుదరలేదు. దీస్ ఆర్ యువర్ వైసెస్ విచ్ యువర్ రిలక్టెంట్ అగ్రీ టు గివ్ అప్ ఫర్ మై సేక్. ఇవన్నీ నీలో ఉన్న దుర్గుణాలు, ఇవి పూర్తి అంగీకారంతో నువ్వు ఒప్పుకోలేదు, నిరసన గళంతోనే నువ్వు వీటిని వదిలిపెట్టేయడానికి ఒప్పుకున్నావు. డూ యూ హ్యావ్ ద కరేజ్ టు గివ్ అప్ యువర్ అటాచ్మెంట్ టు వన్ ఆఫ్ యువర్ గుడ్ హ్యాబిట్స్? మరైతే మంచి గుణాలు కూడా నీలో ఉన్నాయి, అది కూడా ఒకటి అడుగుతాను నేను, మరి దాన్ని కూడా వదిలేయగలవా? ఫీలింగ్ టోటల్లీ ఎగ్జాస్పరేటెడ్ ద బాయ్ రిప్లైడ్, ఎస్ ఐ హావ్ హ్యాపీలీ అండ్ విల్లింగ్లీ గివ్ అప్ వన్ సచ్. వీడికి ఇంక విసిగిపోయింది ప్రాణం, గిలగిల్లాడిపోతున్నాం, సరే అదేదో అడిగిచావు నేను చెప్తాలే అన్న. డూ యూ విష్ టు నో వాటి, అమ్మాయి అడిగింది, అది ఏమిటో తెలుసా నీకు, నేను అడగబోయేది ఏమిటో? వాట్ ఈజ్ ఇట్? ద బాయ్ రిప్లైడ్, చెప్పదేమిటో అన్నాడు. ఐ హావ్ గివెన్ అప్ ది ఐడియా ఆఫ్ మ్యారీయింగ్ యూ. విత్ దట్ హీ వాక్స్ అవే. ఐ హావ్ గివెన్ అప్ ది ఐడియా ఆఫ్ మ్యారీయింగ్ యూ. అబ్బాయి ఏం చెప్పాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుందామనే ఆలోచనను విరమించుకున్నాను అని చెప్పేసి నడుచుకొని వెళ్ళిపోయాడు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు ఎ లాట్ ఆఫ్ రెసిడెంట్స్ వెన్ మండలి కెప్ట్ హ్యామరింగ్ దెమ్ ఆస్టింగ్ ఫర్ మోర్ సరెండర్స్ ద వాక్డ్ అవే. మెహ్రాబాద్లో పనిచేయడానికి వచ్చిన అనేక మంది ఇదే పరిస్థితి. మొదట్లో కొన్ని భరిస్తారు, చివరికి వచ్చేటప్పటికి అది పట్టుకుంటుంది, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వెన్ గాడ్ ఆస్ ఫ్రమ్ అస్
దట్ విచ్ వీఆర్ అనేబుల్ టు గివ్ లైక్ ది లవర్ బాయ్ వీ గివ్ అప్ ద వెరీ థాట్ ఆఫ్ లవింగ్ ద బెలవే ఆర్ వన్ క్యాన్ సే మ్యారీంగ్ ద లార్డ్ మనం ఇవ్వలేనిది మన ఆయన కోరగానే వదిలేస్తాం ఎంత చాలు చాలేరా మన మేరబాబు మనకింతురే మన రాముడు మనకున్నాడు మన కృష్ణుడు మనకున్నాడు చాలు చాలే మ్రొక్కిన వరమీయని వేలుపు గ్రొక్కున విడువంగ వలయని మనం చదువుకున్న పద్యాలు ఉన్నాయి కదా చిన్నప్పటి ఆయన ఏమి ఇవ్వను అంటున్నాడు ఈయన ఏమేమైపోతే మనకింతకిన అని హౌ కెన్ ఐ గివ్ ఎనీ వన్ అడ్వైజ్ వెన్ ఐ మైసెల్ఫ్ ఐ మేనేజ్ టు సరెండర్ విత్ ఎ ట్రెంబ్లింగ్ హార్ట్ ఓన్లీ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ మై ఫాల్స్నెస్ నేనే ఇంతంత చిన్న 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 మొక్కలు ఆయన దగ్గర పడేస్తున్నాను ఫుల్గా పడేయటం లేదు నేను నన్ను నేను అర్పించుకోవటం లేదు అలాంటిది నా యొక్క నాలో ఉన్నటువంటి అబద్ధం అసత్యాన్ని కొద్ది కొద్దిగానే ఆయనకి అంకితం చేస్తున్నాను నేను ఇంకొకరికి సలహా ఇచ్చే పరిస్థితిలో ఉన్నానా ఎ లార్జ్ చంక్ ఆఫ్ ఇట్ స్టిల్ నీడ్స్ టు బి గివెన్ అప్ ఇంకా ఎంత ఉందో నా దగ్గర వదిలించుకోవాల్సింది ఇప్పటికి ఇంతే వదిలించాను